ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ మే 9 2023 వారం మంగళవారం తిథి చవితి సాయంత్రం 4:08 వరకు నక్షత్రం మూల నక్షత్రం సాయంత్రం 5:45 వరకు వజ్రం సాయంత్రం 4:14 నుండి 5:45 వరకు మరియు రాత్రి 2:44 నుండి 4:13 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు మరియు ఉదయం 10:56 నుండి రాత్రి 11:41 వరకు శుభ సమయం ఉదయం 7:00 నుండి 7:35 వరకు రాశిఫలాలు మేషరాశి కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు మేషరాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీవల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు సంఘంలో గౌరవం పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి కాంట్రాక్టులు లభిస్తాయి వృషభ రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం మిథున రాశి నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం పొందుతారు మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు శ్రమకు తగిన ఫలితం దక్కదు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి కర్కాటక రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు సోదరుల నుండి శుభవార్తలు వింటారు సింహరాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు కన్యారాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం తులారాశి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు తులారాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు వస్తులాభ సూచన వృశ్చిక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సాంకేతిక విద్య అవకాశాల్ని పొందుతారు ధనుస్సు రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం
మకర రాశి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్య ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. మకర రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరుల కలయిక. కుంభరాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాహనయోగ సూచన. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వస్తులాభ సూచన. మీనరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.